ప్రవస్తి తన ఎంపిక చేసుకున్న పాట సంగీతం హంసలేఖ, గానం బాలసుబ్రహ్మణ్యం, చిత్ర అంకురం సినిమా నుంచి ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు అన్న సాహిత్యంతో సాగేటటువంటి పాట. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు
రాత్రికి రాత్రి డెవలప్ అయిపోయారా లేకపోతే ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారని ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడుతున్నారా? ఏంటి ఇంత బాగా పాడేస్తున్నారు? నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఎలా పాడగలవు అది నాకు కావాలి, తెలియాలి ముందు. ఎందుకంటే నేను అలా పాడాలని అనుకుంటున్నాను. అంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఒక 0.1% కూడా శృతి నుంచి పక్కకు వెళ్లకుండా, తాళం నుంచి పక్కకు వెళ్లకుండా, ఉచ్చారణ దోషం లేకుండా అంత పర్ఫెక్ట్గా. ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు బి పర్ఫెక్ట్, చాలా కష్టం. బట్ నువ్వు అంత పర్ఫెక్ట్గా ఎలా పాడగలిగావు అనేది ఆనందంతో కూడిన ఆశ్చర్యం. ఇవన్నీ కూడా ఒక ఒక వ్యక్తిలో ఉండేటటువంటి నైరాశ్యాన్ని చిదిమివేసి ఒక ధైర్యం అనే దీపాన్ని వెలిగించేటటువంటి సందర్భంలో వచ్చిన పాటలు ఇవన్నీ కూడా. రకరకాల కవులు రకరకాల పాటలు రాశారు, కానీ వీడు ప్రతిసారి ఏదో ఒక 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 వాళ్ళు అలా రాశారా నేను ఇలా రాస్తానంటాడా అది వేరేగానే ఉంటుంది. సీతారాముడు రాస్తే మాత్రం పాట హంసలేఖ చాలా చాలా మంచి సంగీత దర్శకుడు ఆయన, కర్ణాటకలో చాలా నంబర్ వన్ కంపోజర్. ఆయన ఆయన చేసినటువంటి పాట, ఇలాంటి పాటలు పిల్లలు ఎక్కువగా పాడాలి వేదిక మీద. చాలా మంచి పాటను ఎంపిక చేసుకున్నాం ముందు, చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి, మీరు గొప్ప వైదికపు కుటుంబంలోంచి వచ్చినవారు, వేదాన్ని పురుషుడ పట్టినటువంటి ఒక కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ఆయన.